మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను చాలా మంది కలవాలనుకుంటున్నారు, అందరూ నన్ను మెసేజ్ అయితే పెడుతున్నారు. లాస్ట్ వీడియో కూడా చూశాను, ఒకవేళ చాలా దూరం అయితే వద్దు, తెనాలి దగ్గరలో ఉండే సరౌండింగ్స్ అయితే మీకు వీలైతే మట్టికి ఇవాళ సాయంత్రం, ఇవాళ బుధవారం 4 నుండి 6 వరకు వచ్చి చింద్రావూర్ పార్క్లో కూర్చుంటాను. ఎవరైనా నాతో వచ్చి కలవాలి మాట్లాడాలనుకుంటే రావచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండియాలో ఉన్న, ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు కదా, మీకు అందరికీ తెలుసు. ఇంట్లో కూడా చాలా హ్యాపీ, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మన ఊరు వచ్చేసేలోపు ఆ ఫీలింగే వేరు. అసలు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రతి సెకండ్ ఆ పవర్ ఉంది మన మట్టిలో అయితే, మన గాలిలో కూడా. మరొక విషయం ఏంటంటే, నాకు గవర్నమెంట్ అఫీషియల్స్ నుండి ఒక కాల్ అయితే వచ్చింది. మీరు బెనిన్ అనే దేశం నుండి వచ్చారు కదా, కోవిడ్ టెస్ట్ ఎయిర్పోర్ట్లో చేశారా చేయలేదా అని అడిగారు. నేనైతే ఎయిర్పోర్ట్లో అయితే చేయలేదు, ఎందుకంటే నేను వచ్చింది బెనిన్ కదా, ఆ కంట్రీలో వచ్చి రెస్ట్రిక్షన్స్ లేవు అందుకని అని చెప్పాను. అట్లాగే ఇమిగ్రేషన్లో కూడా అడిగారు, ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ఎలో చేశారు ఎంట్రీ స్టాంప్ వేసి అని చెప్పాను. లేదంటే ఒకసారి ఊరినే మన పర్సనల్ కోసం, ఇక్కడ సేఫ్టీ కోసం ఒకసారి మీరు కూడా మళ్ళీ చేయించుకోండి, సేఫ్ సైడ్గా ఉంటుంది కదా అని అన్నారు. అందుకే ఇప్పుడైతే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వేమూరు వెళ్తున్నాను. పక్కనే మాకు, మాది వచ్చి వేమూరు మండలంలో ఉంది మా విలేజ్, వేమూరు వెళ్దాం. అప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకుందాం. ఫస్ట్ మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. హలో అమ్మా, ఏం చేసావు? ఇంకా బాదం పప్పు మట్టికి మర్చిపోయావు. పని చేయట్లేదు మైండ్. ఆ జుట్టు ఏంది, నువ్వే ఏంది, గుండు చేస్తావు, బొద్దు గూకులు జుట్టు పెంచమ్మా అంటే పెద్దాళ్ళు అయిపోయినా ఇంకా ముళ్ళు ఏం పెడతాం. సరే అయితే నువ్వు బాగున్నావు స్టైల్ గా, మరి స్టైల్ గా ఉన్నానా? సరే వస్తాను. ఓకే సరే, ఓకే బాయ్. ఫ్రూట్స్ తీసుకురా. తీసుకొస్తాలే, రైట్ తీసుకొస్తా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. సార్ వేమూరు ఎలా వస్తా? కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నాడు నన్ను. అవునా? ఎక్కడ? ఇక్కడ పంచాయతీలోనా? సరే కనుక్కుంటాను. సరే ఓకే బాయ్. సరే సరే కనుక్కుంటా. మా సెంటర్లో ఉన్నాను, గాంధీ బొమ్మ సెంటర్లో. ఆటో కోసం వెయిటింగ్, వేమూరు వెళ్ళాలి. ఇప్పుడే మా నాన్న అయితే బూత్మిల్లి వెళ్ళారు. సూపర్ ఉంది ఆటోలో కూర్చొని, మొత్తం చుట్టూతా పైరులు చూస్తుంటే. రైతులైతే ఇక వరి పొలంలో అయితే వరి కోయించుకున్నట్టున్నారు. మంతా మంచి జరగాలని కోరుకుందాం, ఎందుకంటే వ్యవసాయంలో రాబడి వచ్చేదాకా నమ్మకం ఉండదు. కొన్నిసార్లు వానలు వచ్చి నాశనం చేయటం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది రైతులకి ఎప్పుడు. చూద్దాం, అంతా మంచి జరగాలని ఆశిస్తున్నాం కదా. లోపలికి వెళ్దాం. మేము హాస్పిటల్కి అయితే వచ్చాను, లోపలికి వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకుని తెనాలి వెళ్తాను. 30 పడకల ప్రభుత్వ వైద్యశాల. ఇప్పుడే హాస్పిటల్కి అయితే వచ్చాను, కానీ ఇక్కడ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ప్రజెంట్ కోవిడ్ టెస్ట్ అయితే చేయట్లేదంట. అందుకని చెప్పి ఇక్కడ నుండి వేమూరు నుండి బయలుదేరి తెనాలి అయితే వెళ్తున్నాను. తెనాలకు చెప్పిద్దాం, ఎవరికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అయితే ఇంటికి వచ్చి కోవిడ్ టెస్ట్ చేస్తారంట. ఇంకా అదంతా ప్రాసెస్ అయ్యలేదు, మరి ఇంకో 2 రోజులు పట్టిద్దామో అనిపిస్తుంది, లేకపోతే 1 డే అయినా. ఎందుకు లేదు, తెనాలి వెళ్ళిపోయి చేయించేద్దాం. తెనాలైతే వచ్చేసాను. నాకు చాలా ఇష్టమైన మా సార్ని అయితే కలిశాను, ఇంట్లో లేరు. మీకైతే తర్వాత పరిచయం చేస్తాను. నేను ఎప్పుడు తెనాలి వచ్చినా కూడా మా సార్ బండే ఉపయోగిస్తాను, మా రాజా సార్. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఏంటి ఇక పెట్రోల్ ఖరీదెంతో చూద్దాం ఇవాళ. అన్నయ్య పెట్రోల్ ఖరీదెంత? పెట్రోల్ ఖరీదెంత? 110 36 పైసల. థ్యాంక్ యూ అన్నయ్య. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బయట దేశాలు తిరిగి వచ్చి మన దేశంలో పెట్రోల్ చూస్తుంటే భయం వేస్తుంది. 500 వచ్చేస్తే ఏమొస్తుందన్న? ఒక 5-4.5 లీటర్లు వచ్చింది అంతే. ఒక 200 కిలోమీటర్లు తిరిగానంటే అయిపోయే ఆవిరి.
పెట్రోల్ కొట్టుకు వచ్చిన తర్వాత మార్కెట్ కి అయితే వచ్చాను. ఇట్లాగే వచ్చాను మన ఇంటి దగ్గర నుండి. ఇటు స్ట్రైట్ కి వెళ్తే గుంటూరు వెళ్తాం, ఇటువైపు వెళ్తే విజయవాడ వెళ్తాం, ఇటైతే మనం లోపల మార్కెట్ లోకి వెళ్తాం మన తెనాలలోకి. మార్కెట్ లోకి అసలు ఎంట్రీ అవ్వగానే మొదట మాకు కనబడేది వచ్చి తెనాలి రామకృష్ణ గారి బొమ్మ. ఎందుకంటే ఒకసారి వెళ్ళేటప్పుడు కనబడి వెళ్దాం తప్పకుండా. చాలా గొప్ప వ్యక్తి, మా తెనాలికి మంచి అలా తెలుగుకి మంచి ప్రత్యేకత తెచ్చిన వ్యక్తి తను. ఇక్కడ నుండి ఇక ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మాకేమో మార్కెట్ ఉంటుంది, మొత్తం కూరగాయలు అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇప్పుడే బండి అక్కడ పార్క్ చేసి ఇక లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ కొందాం, ఖరీదు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్లో అయితే చాలా మిస్టేక్స్ చేశాను. ఎందుకంటే నేను ఆఫ్రికాలో అట్లా సెంట్రల్ ఏషియాలో ట్రావెల్ చేసినప్పుడు పద్దాగా వచ్చి రైట్ సైడ్ నడిపేవాడిని బండి. హైదరాబాద్లో అసలు యాక్సిడెంట్ కూడా అవ్వాల్సింది, నా వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగాల్సింది. కానీ కొంచెం చాలా జాగ్రత్తకున్న తర్వాత ఇప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను రైట్కి ఎప్పుడు నడిపేస్తానని భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ నాకు బాగా రైట్ సైడ్ అలవాటు అయింది కదా. మన ఇండియాలో వచ్చి మనం లెఫ్ట్ సైడ్ నడుపుతాం కదా బళ్ళు వచ్చి. ఇక్కడే మార్కెట్ ఏరియాలో అయితే వచ్చాను, అలాగే వచ్చి మన ఫ్యామిలీ మెంబర్ కూడా ఇక్కడ కలిశారు, చాలా సంతోషం అనిపించింది. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? రబ్బానీ గారు కదా? అవునండి. నైస్ నైస్, సూపర్. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. రైట్, ఎక్కడ ఉంటాం? తెనాల్లో? తెనాల్లో నందులపేట. ఓకే నైస్. ఏం జాబ్ బిజినెస్? బిజినెస్. సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఏ ఇక్కడ పళ్ళు తీసుకుందామని వచ్చాను, ఫ్రూట్స్. నేను వర్క్ మీద వచ్చానని మిమ్మల్ని చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉన్నాయి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం, ప్రయాణిద్దాం, అట్లా ప్రపంచం అంతా చూపిద్దాం మన వాళ్ళకి. అంతే, డెఫినెట్. బై, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ బ్రదర్, బై. లోపలికి వెళ్దాం. అన్న దగ్గర అయితే బేరం ఆడాం, ఏం తగ్గించలేదు. 40 యాపిల్ వచ్చి 40 యాపిల్ వచ్చి 1000 రూపాయలు చెప్తున్నారు. ఏంటన్నా 1000 అన్నావా? ఇంకేం తగ్గట్లేదా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి కాయలు అయితే మటుకి. ఓకే, ఇన్ని కాయలు అయితే మరి కష్టమే. మా పిన్నలకు కూడా ఫోన్ చేసి చెప్పాను మా అన్నయ్యలకి, ఇద్దరం షేర్ చేసుకుంటాం. దానిమ్మ కాయలు అయితే మీడియం సైజు, 60 కాయలు ఉంటాయంట, 1850 రూపాయలు. అంతేలే అన్న, 50 పైన. రైట్, ఏసీ అన్న, అదొక బాక్స్, ఇదొక బాక్స్ ఇచ్చేయి. అమ్మా ఇంకేమైనా కావాలా? ఏం తీసుకోలేదు. దానిమ్మ తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, కమలకాయలు ఒక 1/2 కిలో తీసుకోమన్నావు కదా. ఇంకా సరే వచ్చేస్తున్నా 5:30 గంటలో. మరి కూరగాయలు అన్నయ్య తీసుకుంటా అన్నాడు, షేర్ చేద్దాంలే అన్నాడు. సరే ఇది వచ్చేస్తున్నాను, ఇప్పటికే 2 అట్టపెట్లు ఉన్నాయి బైక్ మీద. అవును, సరే ఓకే, బాయ్. ఇంత దూరం వచ్చి తెనాల్లో రస్నా దాక్కుండా వెళ్తే చాలా పెద్ద తప్పు చేసినట్టు. ఇక్కడ మా విశాలాంధ్ర కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సారీ రస్నా అంటున్నాను, ఏది ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. ఇంటికి వచ్చిన అడవుళ్ళు సుగంధ. మార్కెట్లోకి కరెక్ట్గా 100 మీటర్లు నడుచుకుంటా లోపలికి వస్తే చాలు. ఇక్కడ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉంది కదా, కరెక్ట్గా దాంట్లో ఉంటుంది విశాలాంధ్ర కూల్ డ్రింక్స్. తాగుదాం అన్న ఒక సుగంధ. అబ్బాయి ఎంత? 20 రూపాయలా? సూపర్, చల్లగా వెళ్తుంది లోపలికి, గొంతులోకి, కిందకి, గుండెల్లో నుండి. మార్కెట్ లోపలికి చిన్న పని ఉంది. సరే వెళ్దాం బండి, లోపలికి వెళ్ళి అరౌండ్ చిన్న పర్సనల్ థింగ్స్ తీసుకోవాలి. అవి తీసుకొని అమ్మ కమలకాయలు తీసుకోమంది, అవి ఒక బేరం ఆడదాం చూసి. ఇక్కడైతే కమలకాయలు కనబడ్డాయి, మనకైతే బేరం ఆడటం జాతి కాదు, చాలా పూర్. అన్నయ్య కమలకాయలు ఎంత పెద్దవి? 60 రూపాయల. ఇవ్వండి, 1 కిలో ఇవ్వండి. సూపర్ ఉన్నాయి కాయలు. కమలకాయలు పక్కనే వచ్చి తాజాగా నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూడొచ్చు, సూపరు. నిమ్మకాయలు మనకు కరువు అయిందమ్మా, మన గుంటూరు జిల్లా రైతుపేటలో అయితే. మా తెనాలి పేరు వచ్చి జనాల నోట నలిగిందంటే మొదట మన చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, అలాగే ఏవిఎస్ గారికి కూడా. ఇప్పుడైతే మన మధ్యలో లేరు ఏవిఎస్ గారిని, చాలా గొప్ప యాక్టర్,
చాలా గొప్ప పేరు కూడా తీసుకొచ్చారు తెనాల నుండి వచ్చారు కాబట్టి అలాగే మన చిరంజీవి గారు కూడా ఆయన సినిమా ద్వారానే వచ్చి మొత్తం తెలుగు వాళ్ళ నోటంతా పడింది తెనాలి పేరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎప్పటి వరకు వాగాను ఇప్పుడే మళ్ళీ తప్పు చేశాను ఇటు రావాల్సింది వాళ్ళకి ఎదురే వెళ్తున్నాను బండి చాలా జాగ్రత్తగా ఉండాలి మైండ్ ఏం చేద్దాం ఏం చేయట్లే ఏ కూర ఉంది चिकेन వెజిటేరియన్ అయితే తోపేలే మామ దాని కొట్టనలు ఎవరు లేరు మా చుట్టాల్లో కూడా మరి ఒక విషయం అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి అంతే గాని ఆ తల్లిని తల్లికి ఇవ్వకూడదు అసలు ఇది మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా మీరందరం తప్పుగా అనుకోవద్దు మేము అలాగే ఉంటాం ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నదన్నంటే మొహం మీద మాట్లాడుకుంటాం దాని ఫీల్ అవ్వం మళ్ళీ అదే ఫ్రెండ్లీగానే ఉంటాం ఎప్పుడు చిన్న పిల్లలప్పటి నుంచి అలాగే సరే ఇంకేం చెప్పాలి సినిమాకి వెళ్దామా ట్రావెలింగ్ పిచ్చి సినిమాలు పిచ్చి వచ్చింది మా అమ్మ దగ్గర నుండి చిన్నప్పుడే ఇలా పెళ్ళైన కొత్తల్లోనే అసలు వారానికి 4-5 సినిమాలు చూసేవాళ్ళు సైకిల్ మీద తిరుగుతూ విజయవాడలో అట్లాగే చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు అసలు బొమ్మల సినిమాలు యానిమేషన్ మూవీస్ హర్రర్ మూవీస్ ఏ వస్తే తీసుకెళ్లిపోయేది ఇక్కడ చూసుకోండి ఎన్ని చూసామంటే మళ్ళీ నేషనల్ ప్లానెట్ సారీ నాకు నోరు కూడా తెలియదు యానిమల్ ప్లానెట్ ఎన్ని నేషనల్ జియోగ్రఫీ ఎన్ని చూపించేది చిన్నప్పుడు మాకు అందరూ తెనాలైతే వచ్చేసాను ఇప్పుడు ఒకటింటికి అయితే ఇస్తారన్న టికెట్లు 2.5 షోకి స్పైడర్ మ్యాన్ అట్లాగే పుష్ప వచ్చి ఆడుతుంది మన లక్ష్మీ కాంప్లెక్స్ లో సూపర్ ఉంటుంది థియేటర్ అయితే డాల్బీ అటోమస్ సౌండ్ అయితే అదిరిపోవాలా తోటకూర పప్పు వండాలి దాంట్లో తోపు నెయ్యి వేసుకుని కమ్మ సూపర్ ఉంటుంది ఇప్పుడే 2.5 అయితే సమయం అయిపోయింది లోపలికి వెళ్ళిపోవాలి సినిమా చూద్దాం ఎలా ఉంటుందో ఓకే వచ్చినా చెప్పాలి ఎలా ఉందో సినిమా బాగా గుర్తు పెట్టుకో అన్ని పాయింట్లు సౌండ్ అదుగుతుంది సినిమా అయితే చూసి వచ్చాం సినిమా హాల్లో ఏం జరిగిందో అయితే మా అమ్మకైతే తెలియదు కానీ నేనైతే అమ్మని అడుగుతాను సినిమా ఎలా ఉందని అమ్మ సినిమా ఎలా ఉంది ఇంకా ఇలాంటి నటన ఎప్పుడు నేను చూసే అల్లు అర్జున్ దగ్గర అల్లు అర్జున్ దగ్గర లేదు అసలు ఇప్పుడు వరకు నచ్చిందా అద్భుతంగా చేశారు కదా సూపర్ కదా బాగా చేశారు నంబర్ వన్ అసలు ఇలాంటి సినిమా నేను తెలుగు ఇండస్ట్రీలో అయితే చూడలేదు అనిపించింది నాకు ఎందుకంటే నేను 10 సంవత్సరాలు చెన్నైలో ఉన్నాను కదా నాకు కొంచెం ఆ బట్టలు గెడ్డంతో ఆ మాటల స్టైల్ అంతా నాకు చెన్నై మూవీస్ చూసినట్టే అనిపించింది నంబర్ 1 మూవీ అసలు కొంచెం కొన్ని కొన్ని సీన్లు చేశారు కానీ ఇబ్బందికరంగా కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత బాగా చేసిన సీన్లు లేవు వరకు వచ్చిన సినిమాల్లో కొన్ని చాలా ఇబ్బంది అనిపించింది నీకు కొన్ని సాకిలు ఓకే అది ఉంటది ఏదైనా ఓకే సినిమా అన్నాక ఓకే హీరోయిన్ ఎలా నటించింది హీరోయిన్ కూడా బాగాను బాగా నటించింది అవును అనసూయ గాంధీ వాళ్ళు బాగుంది కానీ ఈ క్యారెక్టర్ బాగుంది సింపుల్ వేరే చెప్పాలి చెప్తో అనసూయ ఆ రియల్లీ మరో క్వశ్చన్ చెప్పాలి
వాళ్ళిద్దరు చూసావు కదమ్మా ఇంటర్వెల్ తర్వాత ఆ అమ్మాయిని వాడి దగ్గరికి రమ్మంటాడు కదా మీ నాన్న చంపేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి అందరికి వస్తుంది కదా ఆ సీన్ అయితే అద్భుతం. నీకు చూసా నేను అప్పుడు బయటికి వెళ్ళాను చూసావా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది గెడుపు వచ్చేసిందమ్మాయి ఎమోషన్ అయిపోయాను అసలు ఎందుకంటే ప్యూర్ లవ్ చూపించారు అక్కడ మట్టికి సినిమా మట్టికి ఆ సీన్ కోసం అయితే తప్పకుండా వెళ్ళాలి. అన్ని మంచి రోజులు వస్తాయి నువ్వేం ఫీల్ అవ్వకు స్టోరీ వెళ్తావు నా లవ్ స్టోరీల గురించి చెబుతుంది ఫీల్ అయ్యి అని చెప్పి కాకు ఆ లవ్ ఉంది చూసారు నేను ఎంత వివరించలేదు. నేను మళ్ళీ ముత్తు సినిమా అప్పుడు ఏడ్చాను జంపన్ థియేటర్ లోనే చూసాను ముత్తు సినిమా. నేను అతన్ని కొడతాడు కదా రజనీకాంత్ ని అతని పేరేంటమ్మా రజనీకాంత్ కొట్టి అతని పేరు ముమ్ముట్ ఎక్కడ ముత్తు సినిమాలో సాయి కుమార్ శరత్ కుమార్ కొడతారు ముత్తు రజనీకాంత్ గారు అప్పుడు వాళ్ళు ఏడ్చేసాను. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను సినిమా కోసం ఏడ్చింది అయితే ఇదే. నేను మామూలుగా రియల్ లైఫ్ లో ఏడ్చింది అయితే మటుకి మా నాన్నకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏడ్చాను. మరోసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏడలేదు రాలేదు ఎందుకని తెలియదు రెండోసారి ధైర్యంగానే ఉంటాను. మాతృదేవ సినిమా చూసినప్పుడు మటుకి ఎందుకో మా అమ్మ జ్ఞాపకం వచ్చి సరే మనం మన స్టోరీ తర్వాత చెప్తాం. మా అమ్మ కూడా చాలా స్టోరీలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటారు తప్పకుండా. మా అమ్మ కూడా పెద్ద లైఫ్ హిస్టరీ చాలా ఉంది పెద్ద కథ జమ్మల్లో సినిమా చూసి వచ్చిన తర్వాత ఇక్కడ నా మిత్రుడు కలిశారు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నా మిత్రుడి గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలియజేయాలి. లాస్ట్ టైం కూడా నేను మనతో స్వామితో వచ్చి ఒక వీడియో కూడా చేశాను చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాము చింతలంకలో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ స్వామి. మళ్ళీ మరొక విషయం నేను రష్యా వెళ్ళేటప్పుడు మన స్వామితో వచ్చి ఒక వీడియో కూడా చేయాలనుకున్నాను కానీ ఏ నాకు చాలా సమాలక్ష తలకాయ నొప్పులు ఉండడం వల్ల హడావుడిలో అయితే నేనైతే వెళ్ళిపోయాను స్వామికి కనపడలేదు అప్పుడు. అందుకని స్వామిని మళ్ళీ మీకు పరిచయం చేయాలనిపించింది. ముఖ్యంగా జంపంలో ఒకటి ముఖ్యమైనది ఉంది అది మీకు చూపిస్తాను. దానికి స్వామి మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అవును స్వామి దేని గురించి మాట్లాడతారు మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ వస్తాయి స్వామి అందులో. ఓకే నేను మీలో ఒకరిని అని మోటివేషనల్ ఛానల్ స్వామి. అమేజింగ్ స్వామి రియల్లీ చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరైనా నచ్చితే మట్టికి సూపర్ ఉంటుంది మన స్వామి చెప్పే మాటలు అయితే దాంట్లో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ స్వామి రియల్లీ నాకైతే గూస్ బంప్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు వీడియోలు అయితే. సరే మనం జంపంలో ఉన్న ముఖ్యమైన షేర్ జంపన్ స్టార్ కు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో జంపన్ స్టార్ అంత పెద్ద స్టార్ అంత గ్రాండ్ గా పెట్టే స్టార్లు ఉండవు. ప్రతి సంవత్సరం కూడా జంపన్ స్టార్ ఒక ఫీట్ పెంచుకుంటూ వెళ్తారు. లాస్ట్ ఇయర్ పెట్టిన దానికన్నా ఒక ఫీట్ పెంచుకుంటూ వెళ్తారు. చూపించడం మాకు చాలా సంతోషం. వెళ్ళి మన స్టార్ చూపిద్దాం. ఓకే నేను చూపిస్తానన్న స్టార్ ఇదే. మీకు ఎంత అందంగా ఉందో చూస్తున్నారా బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు ఇలాంటి రకరకాలు ఎప్పుడు ఒకలాగా ఉండదు. సంవత్సరం డిఫరెంట్ మోడల్స్లో తయారు చేసి పెడతారు. మొత్తం 3 స్టార్స్ ఉన్నాయి. స్టార్ మీద స్టార్ అగైన్ మళ్ళీ స్టార్ మీద ఇంకొక స్టార్ మళ్ళీ గాలి వచ్చినా తిరిగి తిరిగిపోతుంది. వావ్ అమేజింగ్. పెద్ద గాలి వచ్చినా సైక్లోన్ వచ్చినా ఫ్యాన్ టైప్ లో పెడతారు అది తిరుగుతూ ఉంది. ఓ రియల్లీ నైస్ గ్రేట్ బ్యూటిఫుల్గా ఉంది. ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. నచ్చితే మట్టికి ఈ ప్రయాణం ఈ సినిమా అంతా మాది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.